రెండు వారాల్లో రిలీజ్ అవుతున్న ఆదిపురుష్కి కావాల్సినంత క్రేజ్ లేదు, రావాల్సినంత హైప్ రాలేదు. ఇలా అయితే సినిమా ఎలా గట్టెక్కుతుంది, కలెక్షన్లు ఎలా రాబడుతుందంటూ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. అసలు సంగతి ఏంటంటే, ఆదిపురుష్కి ఇప్పటికే పెట్టిన డబ్బులు దాదాపు వచ్చేసాయి. ఓపెనింగ్ రోజు ఎక్స్పెక్ట్ చేస్తున్న 100 కోట్లస్తే సినిమా సూపర్ హిట్ అయినట్టే లెక్కను తేల్చేస్తోంది బాక్సాఫీస్. అసలు ఆదిపురుష్ బిజినెస్ ఎంత, దేనికి ఎన్ని కోట్లో లెక్కలు తేల్చేత? ప్రభాస్ సినిమా అంటే అన్ని నెక్స్ట్ లెవెల్లోనే ఉంటాయి. బడ్జెట్ దగ్గర నుంచి ప్రభాస్ తీసుకునే రెమ్యునరేషన్ వరకు అంతా 100ల కోట్లలోనే లెక్క. మరి వీటికే ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఆదిపురుష్ ఏ రేంజ్ లో డబ్బులు రాబట్టాలి? అసలే 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఆదిపురుష్కి రావాల్సినంత క్రేజ్ హైప్ రావడం లేదని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. కానీ అసలు ఆదిపురుష్ బడ్జెట్లో 1/3 డబ్బు వచ్చేసింది. ఆదిపురుష్కి సంబంధించి ఇప్పటికే బిజినెస్ సాలిడ్గా జరిగిపోయింది. హైప్ పెద్దగా లేకపోయినా ప్రభాస్ ఫస్ట్ టైం రాముడిగా కనిపిస్తున్న సినిమా కాబట్టి ఓపెనింగ్ డేనే మినిమం 100 కోట్లు రాబడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఒక్క రోజులో 100 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా సూపర్ హిట్తో పాటు సేఫ్ అయినట్టే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఆదిపురుష్ ఇప్పటికే దాదాపు 450 కోట్ల బిజినెస్ చేసేసింది. ఆదిపురుష్ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 250 కోట్ల డీల్ చేసేసుకుంది. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఇలా నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కలిపే 250 కోట్లు వచ్చేసాయి. దాంతో 100 నుంచి 120 కోట్లు బాక్సాఫీస్ దగ్గర రాబట్టగలిగితే ఇక లాభాల్లో ఉన్నట్టే. అసలు సౌత్ నుంచి దాదాపు 200 కోట్ల కలెక్షన్లు మినిమం గ్యారంటీ ఇస్తున్నారు ప్రభాస్. ఇక హిందీ బెల్ట్ నుంచి 3 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్లు రావడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. క్రేజీ కాంబినేషన్ కావడం, భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్తో తెరకెక్కడంతో ఆదిపురుష్ గ్యారంటీగా అదిరిపోయే హిట్ అవుతుందంటున్నారు జనాలు. ఈ హిట్ రన్ కనుక కంటిన్యూ అయితే అన్ని సినిమాల రికార్డుల్ని బద్దలు కొట్టేయడం ఖాయమంటున్నారు.